అమెరికా వెళ్లి అక్కడ చదువుకోవాలనేది చాలా మంది భారతీయ యువతి యువకుల కల. ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్లి అక్కడే చదువుకుని అక్కడే ఉద్యోగం చేసి స్థిరపడాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇందుకోసం వారి తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహిస్తూ లక్షల్లో అప్పు చేసి ఆస్తులు అమ్మేసి మరీ వారిని అమెరికా పంపిస్తున్నారు. ఇలా ప్రతి ఏటా భారత్ నుంచి అమెరికా వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక ఉద్యోగం పొందిన వారు, పర్యాటకులు, ఇతరాత్ర కారణాలతో ఇలా చాలా మంది అగ్రరాజ్యం అమెరికాలో అడుగు పెడుతున్నారు. ఇకపోతే యుఎస్ వెళ్లాలనుకునే వారికి మంచి గుడ్ న్యూస్ చెప్పింది అమెరికా. ఇంతకు గుడ్ న్యూస్ ఏంటి, అసలు సంగతి ఏంటనే పూర్తి వివరాలు మీకోసం. అగ్రరాజ్యం అమెరికా, ఇది యువత కలల రాజ్యమనే చెప్పాలి. ఏడాదికి కొన్ని లక్షల మంది అమెరికాలో అడుగు పెడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే అమెరికా మరో శుభవార్తను అందించింది. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో ప్రకటనను విడుదల చేసింది. ప్రధానంగా భారతీయుల కోసం 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లుగా తెలిపింది. 2023 ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 35% పెరిగిందని కూడా ప్రకటించింది. ఈ సందర్భంగా యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ, భారత్ యుఎస్ మిషన్లో భాగంగా గడిచిన 2 ఏళ్ల కాలంలో 10 లక్షల మంది నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఈ ఏడాది వేసవిలో స్టూడెంట్ వీసాలను అత్యధిక స్థాయిలో ప్రాసెస్ చేశామని అన్నారు. ఇక ఇరు దేశాల మధ్య వ్యాపారులను, పర్యాటకాన్ని సులభతరం చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. అయితే గతంలో విడుదల చేసిన అమెరికా గణాంకాల ప్రకారం చూస్తే మాత్రం 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు జారీ చేసిన మొత్తం 6 లక్షల విద్యార్థి వీసాల్లో దాదాపు 1/4 భారతీయులే ఉండడం గమనార్హం. ఇక అమెరికా రాయబార కార్యాలయం రిలీజ్ చేసిన ప్రకటన చూస్తే గనక యుఎస్ వెళ్లాలనుకునే వారికి మాత్రం ఇదే మంచి శుభవార్త అని విద్యార్థులు చర్చించుకుంటున్నారు.